శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ మే నెలలో పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పేదాంట్లో భాగంగా ఈ మే నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెలలో వారికి వారికి కొంచెం మధ్యస్థముగా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని ఏమీ బాధపడక్కర్లేదు భయపడక్కర్లేదు మిశ్రమ ఫలితాలు అని అన్నామని అయితే మామూలుగా ఏళ్నాటి శని ప్రభావము ఒకటి ఉన్నదానివలన గురువు మొన్న మారాడు కాబట్టి మరి గురువు కొంతవరకు మేలు చేసేదానికి అనుకూలాలు ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు మాత్రము తప్పకుండా జరుగుతాయి అంటే రావాల్సినటువంటి ధనములో ఎంతో కొంత చేతికి అందుతుంది మీరు మాట్లాడేటప్పుడు ఎదటి వాళ్ళ మనస్సు ఎదిగి మాట్లాడండి ఆత్మీయులు కావచ్చు బంధువులతో కావచ్చు మీ తత్వం ఏమిటంటే ఎంతసేపు మేము చెప్పేదే కరెక్టు అనేటువంటి ధోరణి ఉంటుంది కాదు ఎదటి వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా మాట్లాడి వాళ్లకు అనుకూలముగా చేసినప్పుడు కదా అది మేలు చేసినట్టు కనుక అలా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలుగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది ఏళ్ళ శని ప్రభావము ఉంది అనేటువంటిది తెలిసిన ఎన్నో కొన్ని పనులు అయితే జరగకుండా ఉండవు జరుగుతాయి మరి రాబడిలో ఏదో ఇబ్బంది అనేటువంటి పరిస్థితి అయితే ఉండదు అంతేకాకుండా ఈ రాశి వాళ్ళ యొక్క సంతాన విషయంలో శుభవార్తలు కానీ సంతాన అభివృద్ధి కానీ సంతానం వాళ్లకు అంటే పిల్లలకు ఏదో శుభకార్యాలు చేయడము కానీ తద్వారా ఆనందాన్ని పొందే విధముగా ఉంటుంది మీనరాశి వాళ్ళ యొక్క సంతానం గురించి కొంచెం అభివృద్ధి పదల ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి వాళ్లకు కొంత మేలు జరుగుతుంది అంటే వీళ్ళకి ఎలా ఉన్నా వీళ్ళ పిల్లలకు మేలు జరుగుతుంది మరి పెళ్లి కాని వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి మీనరాశి వాళ్లకు పెళ్ళై పిల్లలు ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి అయితే అలా పెళ్ళి కాని పరిస్థితి ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళవలసినటువంటి ఇవి ఏమైనా ఉంటే కాస్త వాయిదాలు పడేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు కాదు తర్వాత వెళుదరు అట్లా అని కాస్త మానసికంగా కొంచెము మీరు డీలా పడిపోవచ్చునేమో అంతేగాని వెళ్ళడం మాత్రం తథ్యం కాకపోతే కొంచెం అటు ఇటు వెళతారు అంతే చాలా వరకు పనులు నెరవేరుతాయి మీ మాటకు కాస్త ప్రాధాన్యత పెరుగుతుంది అంటే కొంచెం విలువనిచ్చేటువంటి సమాజంలో కాస్త విలువనిచ్చేటువంటి వాళ్ళు తయారవుతారు మీ మాట కూడా వినేవాళ్ళు ఉంటారు అయితే మీరు ఎక్కడ మాట పోగొట్టుకోవాలి అని చూడరు ఎందుకంటే జాగ్రత్తగానే అందరికీ అనుకూలంగానే మసలుకొని మీ పనులు చేసుకోవాలి ఒక ఇతరుల నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి దాన్ని బాగా వంట పట్టించుకొని వాళ్లకు ఇటువైపు వాళ్లకు ఎవరికీ నొప్పి లేకుండా ఆ కాస్త మీ పనిని జరుపుకుంటారు తప్పకుండా అలాగే కొంతమందిని వ్యతిరేకిస్తుంటారు మీకు నచ్చకపోవచ్చు తప్పు లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళనే మళ్ళీ మీరు గౌరవించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడుతుంది అప్పుడు కాస్త మనసు నొచ్చుకునేటువంటి విధానం కూడా ఉంటుంది నేను అనవసరంగా చేయకూడని పనులు చేస్తున్నానే నాకు నచ్చని పనులు చేస్తున్నానే అని గాక అదే కదా విధి కాకతాళీయం అంటారు ఎందుకంటే ఏలనాడుచని ప్రభావము కనుక ఏలనాడుచని ప్రభావంలో కొంత ఇబ్బందులు ఉంటాయి కొంత మేలు ఉంటుంది రెండూ ఉంటాయి సమపాళ్లల్లోనే ఉంటాయి కొంచెం దాన్ని మనము అడుగులేసేటువంటి విధానాన్ని బట్టి మనము నడిచే నడవడికను బట్టి మనము మాట్లాడే విధానాన్ని బట్టి జరుగుతాయి రాజకీయ నాయకులలో రా ఈ రాశి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మాట చెల్లుబాటు అవుతుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు ఉత్తీర్ణమైనటువంటి దాంట్లోకి వెళతారు అంటే పై స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశము ఉన్నది అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకున్నంత లాభాలు రాకపోయినా కొన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులను కాస్త ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఒక నెలే కదా మే నెల మాత్రమే మనం ఇప్పుడు చెబుతున్నాం ఎలా ఉంటుంది ఏమిటి అనేది మళ్ళీ ఎలాగో జూను జులై ఫలితాలు మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం సహజంగా అవసరాన్ని బట్టి అలా ఒక మే నెలలో మాత్రము కొంచెం చిన్నపాటి ఇబ్బందిగా ఉండవచ్చునేమో అంతే ఉండవచ్చునేమో అంటున్నాము కానీ ఖచ్చితంగా ఉంటుంది అనడానికి కూడా లేదు ఎందుకంటే ఏలునాడు శని ప్రభావం వల్ల కనుక ఏలునాడు శని ప్రభావం తగ్గడం కోసము మీరు చేయవలసినటువంటి ఇది ఏమిటి అంటే ఎక్కువగా కొంచెం ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆంజనేయస్వామిని ఆరాధించేటువంటి దానివలన మీకు ఏలనాడు ప్రభావం కానీ దేహానికి శారీరకానికి ఎక్కువగా శ్రమ లేకుండా తగ్గటము కానీ ఇవన్నీ జరుగుతాయి మానసికంగా కూడా కొంచెము మీకు మేలు జరుగుతుంది కాక ఆంజనేయ స్వామి అనుగ్రహం కనుక ఉంటే ఏలనాడు శిని అనేటువంటి దాంట్లో శని ప్రభావము క తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడి తద్వారా మీరు ఉన్నతమైనటువంటి దిశగా పయనం చేసేదానికి మేలు జరుగుతుంది గాక జయోస్తు